ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే విపక్షాల మద్దతు కూడగట్టిన కార్మిక నేతలు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వం మాత్రం కార్మికుల తీరుపై కఠినంగానే ఉండాలని నిర్ణయించుకుంది. తప్పు ఒప్పుకుని కార్మికులు సరెండర్ కావాలని సూచించింది సర్కార్. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకుండా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. కార్మికులకు మద్దతిస్తున్న ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తోంది. కార్మికుల ఉద్యోగాలు పోవడంతో పాటు యూనియన్లు కూడా గుర్తింపు కోల్పోయాయని ప్రకటించి ప్రత్యక్ష యుద్ధానికి తెరతీసింది. పండుగ రోజు ఆందోళనకు విరామం ఇచ్చిన యూనియన్లు విపక్షాల మద్దతుతో రౌండ్ టేబుల్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ రోజు ఉదయం అఖిలపక్ష సమావేశం జరగనుంది. హుజూర్నగర్ ఉప ఎన్నిక ముంగిట్లో వచ్చిన ఈ సమ్మెకు కాంగ్రెస్ మద్దతిస్తోంది. ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది నెల రోజుల క్రితమే వారు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మెకి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు, వాళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా గతంలో ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి హామీలు ఇచ్చినటువంటి విషయాలే. సో తనిచ్చినటువంటి హామీలే వాళ్ళు ఈరోజు డిమాండ్లుగా మీ ముందు పెట్టినప్పుడు మీరు కానీ లేకపోతే మంత్రిమండలి ఉపసంఘం కానీ కూర్చోబెట్టి మాట్లాడి వాటి పరిష్కారం కోసం మార్గం వెతకాలి. ఆర్టీసీ విలీనంపై మాట్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీలు ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారో చెప్పాలని సర్కార్ ప్రశ్నిస్తోంది. కార్మికులు యూనియన్ నేతల్ని నిలదీయాలంటున్న ప్రభుత్వం మెడపై కత్తిపెట్టి డిమాండ్లు నెరవేర్చుకోవాలనుకోవడం అవివేకమని చెబుతోంది. దీనిలాగా మీరు చేయండి అని చెప్పొచ్చు. అట్లా ఆడ దొంగనిక చేత కాదు రాష్ట్రాలలో కానీ ఇక్కడ మాయంబడి పరిగెత్తుతారా మీరు? మీ రాష్ట్రాలలో దొంగనికి అడుగులేక చేతనే తెలియదు మీకు. కార్మిక సంఘాలతో ఇక చర్చలు లేవని సీఎం ప్రకటిస్తే కార్మికులు సరెండర్ కావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీల వైఖరి వల్లే ఆర్టీసీకి ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. ఈ బస్సులు అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో చేశారా? మీ సంస్థలు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో చేశారా? ఎక్కడ చేయకుండా ఈరోజు గవర్నమెంట్ పరంగా చేయాలి, జీతాలు పెంచాలి, వాళ్ళ కోరికలు తీర్చాలంటున్నారు. ఇవాళ మనం ఛాలెంజ్ చేయొచ్చు. నేను కార్యకర్తలు చెప్తున్నాం, ప్రజలకు మెసేజ్ పోవాలి. ఆర్టీసీ కార్మికులకు ఇప్పటిదాకా సెప్టెంబర్ జీతం కూడా రాలేదు. ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని కార్మికులు విధులకు హాజరు కావటం లేదు. ఇవాళ అఖిలపక్ష సమావేశం తర్వాత డిపోల దగ్గర ఆందోళనకు కార్మికులు రెడీ అవుతున్నారు.